వెల్కమ్ బ్యాక్. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచడంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. జగిత్యాల జిల్లా నమిలికొండలో హెడ్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్న మల్లారెడ్డి సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టారు. కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. అంతేకాదు నల్ల బ్యాడ్జ్తో నిరసన తెలిపారు. తాను పాత పద్ధతిలోనే వచ్చే ఏడాది మార్చి 31న పదవీ విరమణ చేస్తానన్నారు. సీఎం నిర్ణయంతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని మల్లారెడ్డి పేర్కొన్నారు. నాకు వచ్చే సంవత్సరం మార్చిలో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నా ఉద్యోగ వయోపరిమితిని పెంచుకోకుండా ఉండడంలో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలనే సదుద్దేశంతోటి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలనే మంచి భావనతోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నిర్ణయం మార్చుకొనుటకు నిరసనగా నేను కార్యక్రమం చేపట్టాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సపన్న వర్ణాలతోటి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల యూత్ మొత్తం కూడా విద్యార్థి అంతా కూడా ప్రజలతో మమేకమై తెలంగాణ రాష్ట్ర సభలో భాగస్వామైనారు. ఎన్ని తూటాలు దిగినా, ఎన్ని లాఠీల దెబ్బలు తిన్నా తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లో ఉంచి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధాన కారకులుగా విద్యార్థులు అనేది స్పష్టం. అలాంటి విద్యార్థులకు గత 7 సంవత్సరాల నుంచి ఎలాంటి రిక్రూట్మెంట్ చేయకుండా తెలంగాణలో మరి ఆ విద్యార్థులను మోసం చేస్తూ మరి 7 సంవత్సరాల నుంచి గడుపుకుంటూ వస్తున్న ఈ ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను.